నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, ఆరోగ్యం విషయంలో మేము చేసే తప్పులన్నింటినీ ఎప్పటికప్పుడు వద్దంటే వద్దు అని మీరు చెప్తూ ఉంటారు. అవునమ్మా. మరి ఈ రోజు మేమందరం చేసే ఒక తప్పులో దేని గురించి మీరు వద్దంటే వద్దు అని మాట్లాడబోతున్నారండి? కొంతమంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ సుఖ విరోచనం అవటానికి, మలబద్ధకాన్ని తొలగించుకోవటానికి మందులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అవును. ఈ మలబద్ధకానికి వాడే మందుల్ని వద్దంటే వద్దు అని చెప్దాం అనుకుంటున్నాం. మలబద్ధకం అనేది చాలా కామన్ గా వచ్చే సమస్య డాక్టర్ గారు. అవునమ్మా. ఎంత కామన్ అంటే ఆ సమస్య రావడము, మందు వేసుకోవడము ఒక దినచర్య లాగా, జీవితంలో భాగం లాగా అయిపోతూ ఉంటుంది చాలా మంది. అవునమ్మా. మరి అసలు ఈ మందులు అసలు మలబద్ధకానికి ఎలా పనిచేస్తాయో ముందు తెలుసుకుంటే బాగుంటుంది కదా. సుమారుగా 4 రకాలుగా అయితే ఇంగ్లీష్ మందులేవో ఉంటాయి. వీటిని ఎక్కువ మంది వాడేది ఇవి. ఓకే. కొద్దిమంది ఏదో ఆయుర్వేద సంబంధమైన పౌడర్లు, మాత్రలేవో మింగుతూ ఉంటారు. ముందుగా మొదటి విషయం తీసుకుంటే బల్క్ ఫార్మింగ్ లాక్సెటివ్స్ అని, కొంత ఫైబర్ని ఇటించి మింగేటట్టు చేస్తారు, కలుపుకు తాగేస్తారు. ఓకే. అవి లోపలికి వెళ్ళి నీటిని పిలుచుకు ఉబ్బుతాయి. అట్లాగే మిథైల్ సెల్యులోజ్ అని ఇట్లాంటివి, అంటే మోషన్ ఎక్కువ మొత్తంలో తయారైతే చేస్తాయి అన్నమాట. బయటికి నుంచి పంపిన వాటిని వీళ్ళు ఎటు పీచు పదార్థాలు ఉన్నాయి తింటలేదు కాబట్టి ఇట్లాంటివి పంపితే ఉబ్బి బాగా మ్యాటర్ తయారవుతుంది, కాస్త ఈజీగా కిందకు వస్తుంది అని ఇట్లాంటివి అన్నమాట. ఓకే. రెండో రకం చూస్తే ఆస్మోటిక్ లాక్సెటివ్స్. ఇవి మన శరీరంలో ఉండే నీటిని మలం ప్రేగులోకి వచ్చేటట్టు చేస్తాయి. అక్కడున్న మలాన్ని ఈ నీళ్ళు వచ్చేసరికి మలం కొంచెం కదలటానికి ఈజీగా ఉంటుంది. ఓకే. మరి ఒట్టిగా నీళ్లే రావు కదా, నీళ్లతో పాటు కాస్త లవణాలు, విటమిన్స్ ఇవి కూడా ఆ నీళ్ల ద్వారా ఇటు వెళుతుంటాయి. ఈ మలము కలిపి ఈ నీళ్లతో పాటు 2-3 సార్లు పలచగా లూజు లూజుగా మోషన్ కొద్దిగా వెళుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి విధానం రెండవది. ఓకే. మూడవది స్టూల్ సాఫ్ట్నర్స్ అంటారు. ఇవేమిటంటే సహజంగా మలము హార్డ్గా ఉన్నప్పుడు గోళీల్లాగా పెంటికిల్లా గట్టేస్తుంది, దాన్ని మెత్తగా చేసే విధంగా మందులు ఉంటాయి. అప్పుడు మెత్తగా ఉంటే ఈజీగా జరుగు వస్తుంది, కింద పడిపోతుంది అని అట్లాంటి సాఫ్ట్నర్స్ ఉంటాయి. ఇక నాలుగవది స్టిమ్యులెంట్ లాక్సెటివ్స్. ఈ స్టిమ్యులెంట్ లాక్సెటివ్స్ అంటే ఏం చేస్తాయంటే ప్రేగుల్లో కదలికలు ఇట్లా ఉంటాయి తరంగాల్లాగా, ఈ కదలికలకి మలం ముందుకు జరుగుతూ ఉంటుంది. ఈ కదలికలను పెంచుతాయి బాగా. ఇప్పుడు 3-4 సార్లు కదలికలు రావాలనుకోండి, 8 సార్లు వచ్చేటి చేస్తాయి. ఊపు ఎక్కువ అయ్యేసరికి లోపల ఉన్నది ఆటోమేటిక్ గా జరగొచ్చేస్తుంది. ఇలాంటి రకాలుగా మందులు ఉపయోగిస్తుంటారు. సునాము కాకు లేకపోతే కొన్ని రకాల ఆయుర్వేదిక్ ఔషధ గుణాలు ఉన్న లాక్సిటివ్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని అట్లా. పూర్వం రోజులైతే చింతపండు నీళ్ళు నానబెట్టి గొజ్జు తీసుకుని దాని కింద మిరియాలు ఇంత పసుపు వేసుకుని ఎంగు వేసుకుని దాని కషాయం లాగా తాగేసేవారు. చింతపండు న్యాచురల్ లాక్సిటివ్, ఒక 2-3 గ్లాసులు చింతపండు రసం తాగేస్తే శుభ్రంగా జాడించి 2-3 కొట్టేస్తాయి. అది అలా వారేవారు. సునామో కాకైతే కూడా కదలికలు పెంచేసి కింద నుంచి 2-3 వచ్చేటట్టు చేస్తాయి అన్నమాట. ఇవి రకరకాల పద్ధతులు. ఏది ఎట్లా పనిచేస్తుందనే తెలియటం కోసం అవగాహన మీరు అడిగినట్టు తెలియజేశామమ్మా. అయితే డాక్టర్ గారు, మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళకి పరిష్కారం వల్ల ఏమీ లేదు, మోషన్ ఫ్రీగా అవ్వడమే కదా. మరి ఈ మెడిసిన్స్ అన్ని కూడా ఆ పని చక్కగా చేస్తున్నాయి, వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా, అందుకే వద్దంటే వద్దని చెప్తున్నారా? అవునమ్మా. ఇప్పుడు మోషన్ వేసుకున్నప్పుడు మనం వెళ్ళి ఫ్రీగా కూర్చున్నప్పుడు వెళ్ళినట్టుగా ఉండదు మందు వేసుకేంటితే, వచ్చినట్టు ఉంటుంది రాదు. ఒకవేళ వెళ్ళినా ఇంకా కాస్త వచ్చే ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే లోపల తోస్తూ ఉంటాయి కదా. అసౌకర్యం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఈలోపు ఈ కదలికలు పెంచడం వల్ల కానీ కొన్ని రక్తంలో నీళ్ళిటి రప్పించే కొన్ని మందులకి అసలు మలచగా చేయాలి కదా గట్టిపడ్డదాన్ని, దీనికోసం అట్లా నీళ్లు బయటికి వెళ్ళేసరికి డీహైడ్రేషన్ వస్తుంది. ఇప్పుడు లూజ్ మోషన్స్ 4-3 అయినప్పుడు 5 అయినప్పుడు మనకి ఎట్లా నీరసం వస్తుంది, లవణాలు నీరు తగ్గిపోయి వాంతులైనప్పుడు కానీ సేమ్ రోజు మందుల ద్వారా కొంత లాగేయటం తోట డీహైడ్రేషన్ రావటం, పొట్టలో గ్యాసు, కొంతమంది కడుపు నొప్పి, కొన్ని మందులకి ప్రేగుల్లో ఉపయోగపడే సూక్ష్మజీవులు లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు అవి ఉంటాయి కదా, హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు, అవి ఆ మందుల ప్రభావం చేత కొన్ని కొట్టుకుపోతాయి. మా ఓవర్గా కదిపేస్తే ఏం చేస్తాయండి, ఆ మందులు ఇరిటేషన్కి నీళ్ల ద్వారా అట్లా వెళ్ళిపోతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కొంతమందికి ఏంటంటే రోజంతా మోషన్ వస్తున్న ఫీలింగ్ ఉంటాను, 3-4 సార్లు వస్తూ ఉంటాయి కొంతమందికి. ఇవన్నీ అసౌకర్యాలు. కాబట్టి ఇమ్యూనిటీని తగ్గించడానికి ప్రేగుల్లో ఆ మజిల్ పెయిన్స్ కూడా వస్తాయి, ఎందుకంటే ఓవర్గా స్టిమ్యులేట్ అయితే ఏం చేస్తాయండి. ఇప్పుడు మీరు నడిస్తే అంత స్ట్రెయిన్ అవ్వరు, కానీ పరిగెత్తితే ఎంతసేపు పరిగెడతారు? నడిచే పేగుల్ని పరిగెత్తేటట్టు ఊపిచ్చాం మందుల ద్వారా, అందుకని అలిసిపోయి పాపం నొప్పితో
బాధపడతా ఉంటాయి. అందుకని ఇలాంటి మార్పులన్నీ వస్తాయి కాబట్టి వద్దంటే వద్దు అనేది. మరి ఇకపోతే డాక్టర్ గారు, ప్రకృతి వైద్య విధానం ప్రకారం ఈ మలబద్ధకం సమస్యకి పరిష్కారం ఏంటంటారు? జీరో సైడ్ ఎఫెక్ట్ సొల్యూషన్ ఒకటి ఉందమ్మా. ఓకే, అది ఎనిమా. రెగ్యులర్గా ఎనిమా చేసుకునేటప్పుడు మాత్రం ప్లెయిన్ వాటర్, కాచి చల్లార్చే నీళ్ళు గోరువెచ్చగా ఉన్నప్పుడు వాడాలి. ఓకే, ప్లెయిన్ వాటర్ ఎనిమా అనేది అస్సలు నష్టం ఉండదు. ఎందుకంటే ఇటించి నీళ్లు తాగితే ఎంతో, అటించి నీళ్లు ఎక్కిస్తున్నాం. అవును, ఈ నీళ్లు మలం ప్రేగులోకి ఎక్కేసరికి ఆ ప్రేగు కెపాసిటీకి మించి లోపలికి నీళ్లు వెళ్ళేసరికి ప్రెషర్ పెరుగుతుంది. నీళ్లు అక్కడ నిలవ ఉండవు కదా, అందుకని ప్రేగులు హోల్డ్ చేయలేవు నీళ్ళని. అవును, అందుకని ఆ నీళ్లని గెంటే ప్రయత్నంలో ఈ మలము కూడా నీళ్ల గుండా కదిలి బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకని ఎనిమా అనేది అన్నిటికంటే ఈజీ. ఓకే, 5 నిమిషాలు పడుతుంది ఎనిమా చేసుకోవడానికి. పడుకుని మలద్వారంలో నాజల్ పెట్టుకుని కాస్త డబ్బాల గోరువెచ్చ నీళ్ళు పోసి ఇట్ట ఎత్తు పట్టుకుంటే, లేక తగిలించిన 4-5 నిమిషాలు కింద పడుకునేసరికి నీళ్ళు 1 లీటర్ బాగా ఎక్కేస్తాయి. ట్యూబ్ తీసి దొడ్లోకి వెళ్ళి కూర్చుంటే శుభ్రంగా 5-10 నిమిషాలు ఆ నీళ్ళని వెళ్ళిపోతూ పనికిరాని వేస్ట్ను మాత్రమే బయటకు పెట్టుకొస్తాయి. అంటే కానీ బ్యాక్టీరియాలు పోవు, లోపల నీరు రాదు, విటమిన్స్ మినరల్స్ లాస్ అవ్వు. 4-10 సార్లు రాదు, ఇక్కడ గడిబిడి ఉండదు, గ్యాస్ ఉండదు, సౌకర్యంగా ఉంటుంది. పని ఏదో మాలకు దొడ్లోకి వెళ్ళి వస్తే ఎట్లా, అక్కడన్నా ముక్కు మూడు కూడా ఉంటుంది, ఇక్కడ అసలు ఏ కూడా ఉండదండి, హాయిగా సింపుల్గా అయిపోతుంది. రోజు ఎనిమా చేసుకోవటం అనేది మరీ బలబద్ధకం ఉన్న వాళ్ళకి తప్పదు. తప్పదు, ముసలివారు మరీ ట్రబుల్గా ఉందంటే డైలీ 5 నిమిషాలు చేసుకోండి. అందుకని ప్లెయిన్ వాటర్ ఎనిమా అనేది సేఫ్. సర్జికల్ షాప్లో 5 డబ్బాలు దొరుకుతాయండి, మీరు కొనుంచుకోండి. ప్లెయిన్ వాటర్తో ఎనిమా చేసి ఎనిమా డబ్బా అని కొనుక్కోండి. డబ్బా, ట్యూబు, నాజల్స్, ట్యాప్ ఇవి ఇస్తారనమాట. ఆ కిట్ తగిలించుకుని ఇట్లా ఎనిమా చేసుకుంటే చాలన్నమాట. విన్నారు కదండి, కాన్స్టిపేషన్ లేదా మలబద్ధకం సమస్య ఉన్నవాళ్ళు డాక్టర్ గారు చెప్పినట్టుగా మందులు వాడే కంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోవాలంటే ఎనిమా పద్ధతి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి మలబద్ధకం సమస్య రాకుండా ఉండాలంటే కనుక ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోండి, అలాగే మీరు తీసుకునే నీళ్ల శాతాన్ని ఖచ్చితంగా పెంచుకోండి.